తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత రాష్ట్ర నాయకత్వం వహించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హస్తం ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలు చంద్రబాబుకు కేసీఆర్కు జరిగినట్లుగా ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. సెంటిమెంట్ను అంచనా వేయడంలో రాష్ట్ర పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని పొంగులేటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కారణం ఏందో తెలియదు, లోపం ఏందో తెలియదు, ఏం మాయ జరిగిందో తెలియదు. మొత్తం మీద అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి అనుకోండి ఏదన్నా ఓటమి చవి చూశారు. అది ఎవరికి అంచనాలు అందని ఓటమి. పార్టీయే ప్రాణంగా, పార్టీయే రక్తంగా పనిచేసే లక్షల మంది కార్యకర్తలు జీర్ణించుకోలేనటువంటి సమయం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పు అల్టిమేట్, అందరం గౌరవించాలి. కాబట్టి ఈ స్ట్రాటజీలో, వ్యూహాల్లో ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఈ ఎన్నికల యంత్రాంగాన్ని కానీ మంత్రాంగాన్ని నడిపిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నైతిక బాధ్యత వహించాలనేది నా ఒపీనియన్, నా వ్యక్తిగత